मुस्ताबाद मंडल केंद्र लो यलांटी अनुमति लेकुंडा भवनालु निर्मिस्तुन्नप्पटिकी ग्राम पंचायती पालक वर्गम एमात्रम लक्ष्यं चेयकुंडा निर्लक्ष्यंगा एंदुकु व्यवहरिस्तुंदनी कांग्रेस पार्टी नायकुलु दीटी नरसिंहुलु प्रश्निंचारु। मुस्ताबाद लो चूसुकुंटे पालक वर्गमे गानी अधिकारुले गानी ए विधंगा उन्नारंटे मुस्ताबाद ग्रामंलो जी प्लस टू कु पर्मिशन्लु उंटे जी प्लस फोर कट्टुकुंटुन्ना गानी దున్నపోత్ మీద వానబడ్డాడుగా ఇంత ముందు అధికారులు ఉంటాడు కానీ ఇప్పుడు పాలకవర్గం కూడా అట్లే ఉందంటే నాదేమైంది దున్నుకునేటోడు దున్నుకొని సంపాదించుకుంటూ సంపాదించుకుని అనే విధానంగా పాలకవర్గం కూడా ఉంది। అదేవిధంగా ఈయన పాలకవర్గం కూడా యువకులు ఉన్నారు, మేము అనేది ఏంటంటే యువకులను కూడా రాజకీయ భవిష్యత్తు మీకు ముందుంటుంది కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకొని ముస్తాబాద్ ఏదో కార్యక్రమం మంచిది మీరందరూ యూనిట్గా ఉండి ఐక్యత ఉండి జీ ప్లస్ టూకు పర్మిషన్ ఉన్నదని జీ ప్లస్ ఫోర్ కూడా కట్టినా కానీ మీరు ఏం చేస్తున్నారు? గౌరవ వార్డు మెంబర్లు కావచ్చు, అదేవిధంగా ఆఫీసర్లు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకునే మానవుడు లేరు। ఇలా గ్రామ పంచాయతీ ముస్తాబాద్ ఏ విధంగా మోపోయిందంటే నాదేమైందిరా అనే విధంగా ఉన్నారు, నాకు అస్థ అయిపోయాయి నాకు అనే విధంగా ఉండరు। అది నేనుంటున్నాను కాదు, ముస్తాబాద్ గ్రామంలో ప్రజల ఆరోపణ పెట్టుకు ఎవరైతే ఉన్నారో ఈ పాలకవర్గమే కానీ ఏమున్నారా బాయ్ ఎవడి ఇష్టం వచ్చినట్టు అక్కడ కట్టుకుంటారు, సామాన్యుడైతే ఎవడన్నా కట్టుకున్నాడంటే ఇంత సెట్ బ్యాక్ జరగలేరని పట్ట పారగుందు కచ్చి అని బెదిరిస్తారు। పైసలు ఉన్న వాళ్ళు కట్టుకుంటే దగ్గర ఏ ఆఫీసర్ కూడా పోడు, ఆ విధంగా పోయింది। ఇంతకుముందు ఇప్పుడే గ్రామ పంచాయతీలో రావడం జరిగింది, ఇలా ముస్తాబాద్లో ఒక ఐదారు కొన్ని బిల్డింగ్ ఇలా కళ్ళ ముందండి జీ ప్లస్ ఫోర్ కట్టుకున్నారు, జీ ప్లస్ టూకే పర్మిషన్, జీ ప్లస్ ఫోర్ అంటే టౌన్ ప్లానింగ్ తెచ్చుకొని మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తెచ్చి కట్టుకోవాలి, అది కంప్లీట్ అయినా కానీ ఈ రోజు వరకు వాళ్ళకి పర్మిషన్ లేదు, ఏ విధంగా లేకుండా కంప్లీట్ చేసుకుంటూ అయితే ఉన్నారు। మరి ఇలా కొత్తగా కూడా ఆఫీసర్ వచ్చాడు నరేష్ ఇన్ఛార్జ్ ఇచ్చాడు లీవ్లో ఉన్నాడని, సార్ నేను ఎంక్వైరీ చేసి నేను అలా నోటీస్ ఇస్తా నా పరిధిలో మట్టుకు చేస్తానని మాట్లాడాడు। నేను అనేది ఒకటి, మీరు కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటారో మీరు మీ ఒక పరిధి మట్టుకు దానికి పర్మిషన్ అవసరం ఉందా లేదా ఎంత మట్టుకు బాగుంటుందని ఆలోచనలో మీరు కన్స్ట్రక్ట్ చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది, సెట్ బ్యాక్ వదిలిపెట్టి ఇల్లు కట్టుకుంటే కూడా మీకు మంచిగా ఉంటుంది। ఎందుకంటే మీ బైక్ కోచ్ మీ కార్ కోచ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కార్ ఉంటుంది, అది ఇంటికాడ పార్కింగ్ చేసుకోవాలంటే రోడ్ల మీద పార్కింగ్ చేయకుండా మీ స్థలంలో మీరు పార్కింగ్ చేసుకుంటే బాగుంటుందని నా ఒక మనవి। అదేవిధంగా మీ ఈ ముస్తాబాద్ పాలకవర్గం కూడా మీ యొక్క బాధ్యత ఎవరి వార్డులో ఉన్నా ఏదో వార్డు నెంబర్ కానీ గెలిచిన అది అయిపోయింది ఓ అది కాకుండా ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాన్ని చూసుకోవాలి, బయటకు వస్తురా లేదా మీ ఆఫీసర్ ఎక్కువ అనిపించాలి, నాదేమైంది అంటే కూడా బాగుంటుంది, రేపు భవిష్యత్తు ఇంకా మీకు బాగుంటుంది ఎందుకంటే ఇంకా మీరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటాం। ఎందుకంటే వార్డు నెంబర్ ఎంపీడీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీ ఎంపీపీ కావచ్చు, మీ ఆలోచన మటుకు మేము మీరు ఎదగాలని కోరుకుంటాం, ఇలాంటివి ఎప్పటికైనా సహకరించకుండా అభివృద్ధిలో చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతగా।